ସାର୍ ନମସ୍କାର ସାର୍ సార్ మా ఫాదర్కి యూరినరీ ప్రాబ్లమ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. మా ఫాదర్కి యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఎవ్రీ వన్ అవర్కి 2 to 3 times యూరిన్ వెళ్తారు, అది కూడా ఫుల్గా రాదు ఆయనకి. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఆయనకి బాగా. మూత్రపిండ సమస్యలన్నీ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నరాలకు సంబంధించి ఉంటుంది, రెండోది ఫిల్టరింగ్ ప్రాబ్లం గురించి ఉంటుంది. అంటే కొవ్వు అంశాలు, అంటే ఆ లోపల ఉన్న మూత్రపిండంలో కొన్ని కణాలు సరిగ్గా పనిచేయకపోవటం రెండు కారణాలు. అంటే ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా లేకుండా ప్రోటీన్ ఫ్యాట్ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అంటే ఈ మాంసము, గుడ్లు ఇలాంటివన్నీ తినటం ఆపుచేసి మీరు అరికలు సామెలు, 3 రోజులు అరికలు, 3 రోజులు సామెలు గంజి రూపంలో ఒక 9 వారాలు తీసుకుంటే వరుసగా క్రమం తప్పకుండా, దానికి తోడు రణపాల ఆకు అని అక్కడ వేశారు కషాయాలు, చెట్లు గిట్లని తెచ్చిపెట్టారు. సో అందరికి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. బ్రయోఫిల్లం పిన్నాట అంటారు, తర్వాత కొరియాండ్రమ్ సటైవం అంటే మన కొత్తిమీర, తర్వాత పునర్నవ బోయిర్హావియా డిఫ్యూజా అని ఈ 3 ఆకులు కషాయాల్ని వరుస క్రమంలో ఏదైనా మొదలు పెట్టండి. బోయిర్హావియా కానీ, బ్రయోఫిల్లం కానీ, లేకపోతే కొరియాండ్రం కానీ వారానికి ఒకసారి మార్చుకుంటూ ఈ 3 కషాయాల్ని 9 వారాలు, అరికలు సామెలు గంజి 3 రోజులు, మళ్ళా 9 వారాలు, 9 వీక్స్లో 90% ఆఫ్ యువర్ ప్రాబ్లం గెట్స్ సెట్. ఇంకొక 9 వీక్స్లో పూర్తిగా విడుదలవుతుంది ప్రాబ్లం. అది మీకు క్రియాటినిన్ ప్రాబ్లం అయినా కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అయినా కానీ, లేదు ఆల్బమిన్ బయటకు వచ్చేస్తుంది, ముఖం వాతిపోతుంది, ఊతిపోతుంది, కాళ్ళు వాపు వస్తున్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మూత్రపిండ సంబంధానికి, అది క్యాన్సర్ గడ్డలున్నా సిస్ట్లు ఉన్నా కానీ, ఈ చిన్న ఆహారపు సవరణలతో చాలా అద్భుతంగా 9 వారాల నుంచి 6 నెలల్లో బాగవుతుంది అనే దానికి సందేహమే లేదు. అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా బాగుంది సార్. అన్ని సరిపోతూ వస్తాయి, ఈ చిన్న విషయాన్ని సవరణ చేసుకోవాలి. ప్రాబ్లం ఉందండి, అది గత 20 ఏళ్ళగా ముందర సయాటికా అన్నారు, తర్వాత ఇప్పుడు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటున్నారు. అయితే ఫుల్ బాడీ పెయిన్స్, రిబ్ కేజ్ మొత్తం జాయింట్స్ అన్ని పెయిన్స్ ఉంటాయి. నేను ఓన్లీ పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాను ప్రస్తుతం, అంతకన్నా నాకేం ట్రీట్మెంట్ లేదు. అవును. సో దానికి యాంక్లోజింగ్ అంటే ఈ ఎముకల సందుల్లో కొన్ని గట్టి పదార్థాలు చేరుకోవటం మొదలుపెట్టి చివరకు స్పైనల్ కార్డ్ గట్టిగా తయారైపోతుంది, అంటే ఆ సప్పుల్ని సంతపోతుంటుంది. అంతేకాకుండా అక్కడ జరుగుతుంటే వేరే సంధుల్లోనూ, ఎముకల సందుల్లోనూ ఈ క్రమం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఇక్కడ మొదలైపోయి చాలామంది గట్టిగా స్టిఫ్గా అయిపోతూ ఉంటారు, దానివల్ల నరాలు అవన్నీ మెల్లిగా ఎఫెక్ట్ అవుతూ వస్తుంటాయి. దీనికి సామూలాగ్రంగా మీకు పూర్తిగా విషయం లేకపోతే రోగం బాగా కాకపోయినా కానీ మీరు ఫంక్షనలీ యూ కెన్ బికమ్ ఆల్ రైట్ వితౌట్ పెయిన్, చాలామంది పేషెంట్లు దాని నుంచి బయటపడ్డారండి. దానికి చెప్తాను, అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు, అరికలు 1 రోజు, సామెలు 1 రోజు, ఊదులు 1 రోజు, 9 రోజులు ఆవర్తనంలో మూల ఆహారం ఇదైతే మీకు కషాయాలకి ఇంతవరకే మీకు క్లూ ఇచ్చేశాను, అరటి బోధ కషాయం, రణపాల ఆకు కషాయం, దానికి తోడు గడ్డి చేమంతి అని ఇంకొక ఆకు ఉంటుందండి, సాదాపాకు, ఈ 4 ఆకుల కషాయాల్ని మీరు వారం వారం మార్చి మార్చి తీసుకోవాలి. మళ్ళా ఒకసారి చెప్తాను, రణపాల ఆకు, అరటి బోధ, గడ్డి చేమంతి, సాదాపాకు. గడ్డి చేమంతి, సాదాపాకు, రణపాల ఆకు, అరటి బోధ ఆకు కషాయాలు, దానికి తోడు వెర్రి నువ్వుల నూనె. నేను సాయంకాలం వస్తుంటే మన సార్ గారు మాట్లాడుతున్నారు వెర్రి నువ్వుల నూనె అని, అంటే అది ఏమైనా కానీ వెర్రి ఉన్నా కానీ కరిగించేస్తుంది అని, అంటే వెర్రి నువ్వుల నూనె కరిగించేదానికి చాలా అద్భుతమైన పదార్థం వెర్రి నువ్వుల నూనె. నైజర్ సీడ్స్ అంటారు కన్నడంలో, ఉచ్చేళ్ళు అంటారు, అందులో కూడా అదే పేరే పిచ్చి నువ్వులు అని, వెర్రి నువ్వులు. సో వెర్రి నువ్వుల నూనె మీ దేహంలో ఏదైనా కరగట్లేదు అంటే చాలా, అంటే చాలామందికి గడ్డలు ఉంటాయి ఇప్పుడు ఈ మాంసం తిని వైరస్ల వల్ల దేహంలో లైపోమా అని అన్ని చోట్ల ఇంతింత లావు గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలన్నీ కరగాలంటే మీరు 1 వారం వేరుశెనగల నూనె, వేరుశెనగల్లో ఇంకొక అద్భుతమైన పదార్థం ఉంది రెస్వెరట్రాల్ అని,
నేను గోంగూరలో ప్రోటోకోటిక్ యాసిడ్ అని చెప్పాను కదా, అలాంటిదే ఇంకా స్టెబిలైజింగ్ కెమికల్ అన్నమాట. ఆ వేరుశనగ గులాబీ రంగు చిప్పులు ఉఫ్ అని ఊపేసి లోపలిది తింటాం. ఆ ఊపేసే పదార్థంలో, ఆ పారవేసే పదార్థంలో రెస్వెరట్రాల్ అని ఇంకా అద్భుతమైన పదార్థం ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు వేరుశనగ నూనె, వెర్రి నువ్వుల నూనె వారం వారం మార్చి ఉదయం పడిగడుపున రెండు మూడు చెంచాలు తాగండి, మీకు చాలా తొందరగా 9 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ప్రశ్నల్లో కామన్గా ఒక నిమిషం ఇది ఆన్సర్ చేసేది, బీపీ షుగరు థైరాయిడ్, బీపీ షుగరు థైరాయిడ్, బీపీ షుగరు రెండు ఒకే ప్రాబ్లం. ఆ చక్కెర గ్లూకోజ్ ఎక్కువైపోయి కొందరికి బీపీగా మారుతుంది, కొందరికి షుగర్గా మారుతుంది. రక్తపు కణాల్లోనే ఈ గ్లూకోజ్ పైన కూర్చుంటే హెచ్బిఏ1సి ఎక్కువయ్యి డయాబెటీస్ అవుతుంది. ఆ ఎక్కువైన గ్లూకోజు గ్లైకోజెన్ను, ఫ్యాటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇలాగ వేరే వేరే రకాలుగా కొవ్వు అంశాలుగా మారుతూ లావు కావటం, బీపీ రావటం, రక్త గోడల మీద కప్పేరుకోవటం బీపీ అవుతుంది. అంటే రెండిటికి మూల కారణం గ్లూకోజ్ అంశం ఎక్కువ అవటం వల్ల. అంటే మీరు ఈ గోధుమలు బియ్యము, వరి బియ్యము ముట్టనే కొడుతుంది, వరి బియ్యం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది. సో మీరు ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా వరి బియ్యం తింటుంటే ఎప్పటికీ బాగాదు. కాబట్టి మీరు ఈ 5 ధాన్యాల్లో సామె బియ్యం, అరికల బియ్యం రక్తాన్ని తేలికపరచడంలో చాలా వేగంగా పనిచేస్తాయి. కాబట్టి అరికల బియ్యం 3 రోజులు, సామెల బియ్యం 3 రోజులు తీసుకోండి. దానికి తోడు మిగిలిన ఒక్కొక్క రోజు అండుకూరలు, కొర్రలు, ఊదలు తినండి. దానికి తోడుగా కషాయాల్లో మీకు పారిజాత ఆకు కషాయం, పప్పాయ ఆకు కషాయం, తమలపాకు ఆకు కషాయం, గరికె ఆకు కషాయం బీపీకి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఉదయం ఈ విషయం చెబుతూ ఇప్పుడు కూడా చెప్పాను అనుకుంటాను కదా, దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసులను తాగితే హార్ట్ బ్లాక్స్, 95% బ్లాక్స్ కూడాను మాయమైపోతాయి. సో ఇదంతా కన్ఫ్యూషన్ వద్దు బాబు, ఇంకా సింపుల్గా చెప్పు అంటే ఇంకా సింపుల్గా చెప్తాను. ఏమీ లేదు, 2 రోజులు ఈ 5 ధాన్యాల్ని మార్చి మార్చి తినండి. అది బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, టైప్ 1 టైప్ 2 అని కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏమీ ఇబ్బంది లేదు, ఇదే ప్రోటోకాల్ వాడండి, బాగవుతూ వస్తుంది. టైప్ 1కి తర్వాత థైరాయిడ్కి మీరు ఎక్స్ట్రా ఏం చేయాలంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె వారం వారం మార్చి తీసుకోండి పడిగడుపున, వేగంగా బాగవటం మొదలు పెడుతుంది. చిన్నపిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, కవల పిల్లలు, 6 సంవత్సరాల వయసు, 3 సంవత్సరాల ఇన్సులిన్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు కవల పిల్లలు. ఒక అబ్బాయి మైసూర్లో ఉండిపోయాడు, ఇంకొక అబ్బాయిని ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మా నాన్నలు బెంగళూరుకు తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మా నాన్నలు బెంగళూరుకు తీసుకెళ్ళారు. ఇది యాక్చువల్లీ 8 సంవత్సరాల క్రితం. అంటే ఇంకా సిరిధాన్యాల గురించి ప్రజల్లో ఇంకా అంత అవగాహన లేదు. అలాంటప్పుడు ఏమైంది, బెంగళూరులో ఉన్న అబ్బాయికి వాళ్ళు మామూలుగా అన్ని రకాల ఆహారం ఇస్తూ ఇన్సులిన్ ఇస్తూ నిన్నారు. మైసూర్లో ఉన్న అబ్బాయి, ఈ చిన్న అబ్బాయి, 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఇన్సులిన్ తీసుకున్న అబ్బాయి, మళ్ళా 2-3 సంవత్సరాలు సిరిధాన్యాలు తింటూ నేను చెప్పిన నూనెలు తాగుతూ ఉంటే ఆయన 10 యూనిట్లు ఇన్సులిన్ తెచ్చుకునేవాడు పొద్దున సాయంకాలం. 3 సంవత్సరాల్లో మొత్తం ఇన్సులిన్ తీసేసి 9 సంవత్సరాల వయసుకు అబ్బాయికి తెలివి వచ్చి తాను రోజు వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్నతో. బెంగళూరులో ఉన్న అబ్బాయికి 10 యూనిట్స్ పోయి 15 యూనిట్లు అయింది. ఎందుకంటే ఆ అబ్బాయి కోడిగుడ్లు ఇవన్నీ తినటం ఆగలేదన్నమాట. అంటే ఈ డాక్టర్లు ఏం చెప్తారు, అనువంశీయము అంటారు. ఇంకా ఇంతకంటే ప్రయోగం కావాలా, అనువంశీయం కాదు అని చెప్పేదానికి. కవల పిల్లలు ఇద్దరికీ రోగం ఉంది. ఒక అబ్బాయి సిరిధాన్యాలు తిని ఇన్సులిన్ తగ్గిపోయింది, ఇంకో అబ్బాయి సిరిధాన్యాలు తినకుండా ఇన్సులిన్ పెంచుకున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి, మీ రోగమంతా మీరు తింటున్న ఆహారంలోనే ఉంది. అంటే మీరు తింటున్న ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు, మీరు తింటున్న ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు. అర్థమైందా నేను చెప్పింది? సో ఈ బీపీలు, థైరాయిడ్లు, షుగర్లు మీరు
కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఐదు ధాన్యాలని రెండు రెండు రోజులు వరుసగా వాడండి, ఈ కషాయాలను తాగండి, ఇవన్నీ పుస్తకంలో రాశారు, దాన్ని ఫాలో కండి. నెక్స్ట్ గాల్ బ్లాడర్స్ నేను చెప్పాను కదా, రాళ్ళన్నీ అది మూత్రపిండంలో ఉండొచ్చు, గాల్ బ్లాడర్లో ఉండొచ్చు, ఇంకా ఎక్కడ ఉన్నా కానీ రణపలాకు, అరటి బోధ, వెరి నువ్వులు అని చెప్పాను. ప్లీజ్, గర్భసంచి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యూటరస్, లావ్ అయిపోయి కిందికి పడిపోతుంది, దిగజారిపోతుంది. మామూలుగా ఈ వైద్యులంతా ఏమిటి, వచ్చేయండి తీసేస్తాం అంటారు. తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఆవిడ పాపము ఆవలించినా ఉచ్చలు వచ్చేస్తాయి, నవ్వినా ఉచ్చలు వస్తాయి, దగ్గినా ఉచ్చలు వస్తాయి, ఎందుకంటే ఆ నరాల మీద పట్టు వదిలిపోతుందా. సో అలాంటి వాళ్ళు కూడాను, గర్భకోశం తీసుకున్న వాళ్ళు కానీ తీసుకోకుండా అలాగే ఎంచుకొని ఎలా కష్టపడుతున్న వాళ్ళు కానీ, సామెలు మూడు రోజులు, అరికలు ఒక రోజు, పూజలు ఒక రోజు, కొర్రలు ఒక రోజు, అండుకొర్రలు ఒక రోజు, ఏడు రోజులు ఆవర్తనంలో తింటూ తమలపాకు, మునగాకు, చింతాకు కషాయాల్ని వరుసగా తాగండి. ఏమిటి, తమలపాకు, మునగాకు, చింతాకు కషాయాలను తాగండి. బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది అనేదైతే రావి ఆకు, చమురు ఆకు, జామ ఆకు కషాయాలు తాగాలి. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది అంటే, అది లేదు అంటే ఈ కషాయాలు, అంటే ఈ ఆరు ఆకుల్లో కషాయాలు మీకు ఏది దగ్గరలో దొరుకుతుందో దానిలోని సతతంగా వారం వారం మారుస్తూ ఈ ధాన్యాలను తింటే మీకు ఈ గర్భకోశం సంచుల్లో గడ్డలు ఉండటం, లావు కావటం, వాపు కావటం, ఊత కావటం, కిందకు జారటం, ఇలాంటి ఇబ్బందులన్నీ 9 వారాల్లో సర్దుకోవడం మొదలు పెడతాయి. మంచి నిద్ర, ఎవరు నిద్రపోవట్లేదు, ఎందుకంటే అందరూ లైట్లు వేసుకొని డ్యాన్సులు చేసుకుంటున్నాం. పొద్దున్న చెప్పాను, చీకట్లో నిద్రపోవాలి మనం. మొత్తం మన నిద్ర గదులు చీకటి చేసుకోండి. చీకటి ఇప్పుడు దొరకని పదార్థం అయిపోయింది, మనకు చీకటి లేదు, అంతా లైట్. సో నిజంగా మీరు మీ పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే చుట్టూ నల్లటి కర్టన్లు వేసుకోండి, మీ బెడ్రూమ్లో అయినా. మొత్తం పిచ్ డార్క్ ఉంటే మీ బెడ్ లైట్ వద్దనే వద్దు, ఎందుకు ఉచ్చలిపోయాలి కదా కనపడదు. అందుకు మీరు పడుకుంటే పొద్దున వరకు లేయకూడదు, అలా పడుకోవాలి, అలా పడుకోవాలి. అలా పడుకోవాలంటే చీకటి చేసుకోండి, పూర్తి చీకటి చేసుకోండి, హ్యాపీగా 6 గంటలు నిద్రపోవచ్చు. అంటే చీకట్లో పడుకోవడం అతి ముఖ్యం. మానసికంగా స్విచ్ ఆఫ్ కావాలి మీ మైండ్. ఆ స్విచ్ ఆఫ్ కావాలంటే మంచి పదార్థాలని తినాలి. మంచి పదార్థాలు అంటే బాగా మంచి నిద్ర వచ్చేదానికి అరికలు మంచి, తర్వాత సన్న ఉల్లిపాయలు, అరటి దింబు, అరటి బోధ కషాయం. అరటి బోధ దొరకలేదనుకోండి, అరటి పండు పైన ఉన్న చిప్పను తీసుకొని కషాయం చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ దీని మీద అంతా మందులు వేసి ఉంటారు, రసాయనిక ఎరువులు అంటారు. దాన్ని మీరు చాలా సులువుగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ విషయాలన్నింటినీ పుస్తకంలో కూలంకుషంగా రాంబాబు గారు, వెంకటేశ్వరరావు గారు మరియు ఫణిసుందర్ గారు అందరూ రాశారు. ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా విశదంగా చదవండి. ఆర్థరైటిస్, రుమేటిజం, గౌట్, ఈ సంధివాతం అని నేను చెప్తాను. అంటే మొత్తం ఒక పదం వాడాను, ఇట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్, బట్ నా అభిప్రాయంలో ఆ ఒక పదం చాలు మీకు. అది రుమేటిజం అయి ఉండొచ్చు, ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. అంటే మన ఎముకల సంధుల్లో కొంత వాపు కానీ ఏదో పేరుకుంది, కూరుకుంది, ఇలాంటివన్నీ రోగాల్ని వేరే వేరే పేర్లు పెట్టారు. వీటన్నిటికీ రామబాణం కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా తినండి. కొర్రలు, అండుకొర్రలు బాగా తినండి. అంటే 3 రోజులు కొర్రలు, 3 రోజులు అండుకొర్రలు, అరికలు, సామెలు, ఊదులు ఒక్కొక్క రోజు. కషాయాల్లో గరిక కషాయం, జామ ఆకు కషాయం, పారిజాత ఆకు కషాయం, సాదాపాకు కషాయం. సాదాపాకు అతి అద్భుతమైన పదార్థం. ఆ తర్వాత లెమన్ గ్రాస్ అని వస్తుంది. లెమన్ గ్రాస్ తెలుసు కదా, మజ్జిగ గడ్డి అంటారు, మజ్జిగడ్డి, లెమన్ గ్రాస్, అది కూడా చాలా మంచిది. ఈవెన్ క్యాన్సర్ కెన్ బి కెప్ట్ అట్ బే
మీరు అప్పుడప్పుడు లెమన్ గ్రాస్ కషాయం తాగుతూ ఉంటే వారానికి ఒకసారి లెమన్ గ్రాస్ కషాయం తాగండి. అర్థమైందా? గుదద్వార సంబంధించిన కాయలు, క్రాన్స్ డిసీజ్, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, గుదద్వార క్యాన్సరు, పైల్స్, హిమరాయిడ్స్, ఫిస్చులా, ఇవన్నీ మీకు అద్భుతంగా బాగవుతాయి. 9 వారాల నుంచి 6 నెలల్లో మీరు ఎక్కువగా పెరుగు, అది కొబ్బరి పాలతో పెచ్చిన పెరుగు కానీ, మామూలు పాలు ఆవు పాల నుంచి పెరుగు చేసుకొని మజ్జిగ కానీ, లేకపోతే దానికి తోడు నెయ్యి, మంచి దేశీ ఆవు నెయ్యి, ప్లాస్టిక్ బాటిళ్ళలో వచ్చే నెయ్యి వాడకండి. మీరు మీ ఇంట్లో మీ చేతులతో వెన్న తీసి కాచుకొని చేసే నెయ్యి మీరు మీ పిల్లలు తినండి. ఈ ఫిస్టులా, ఇది అది, పైల్సు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, క్రాన్స్ డిసీజు, గుదద్వారము క్యాన్సరు, ఇవన్నీ మటు మాయమైపోతాయి. ఎప్పుడు మీరు తంగడి ఆకు, కానుగ ఆకు, జామ ఆకు, కానుగ ఆకు, కానుగ చెట్టు ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రకృతి దాంట్లో చాలా ఉన్నాయి కానుగ. కానుగ ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కానుగ ఆకు, చమురు ఆకు మీ దుశ్చటాల్ని దూరం చేస్తుంది. అంటే సారాయి తాగేవాళ్ళు, ఈ తంబాకు నోట్లో వేసుకొని, ఈ నోట్లో పెట్టుకొని క్యాన్సర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ కూడాను ఈ జామాకు, కానుగాకు, బిల్వమాకు, తిప్పతీగాకు ఇవన్నీ కషాయాల రూపంలో తాగితే మీరు కాఫీలు తాగటం ఆపుచేస్తారు, సారాయి తాగటం ఆపుచేస్తారు, సిగరెట్లు తాగటం ఆపుచేస్తారు, ఇవన్నిటిని మానుకోవచ్చు అన్నమాట. 6 నెలల్లో మీరు ఈ దుశ్చటాల నుంచి బయటికి రావచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఈ కషాయాల్లో అంతటి అద్భుతమైన గుణం ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. ఈ విషయాలన్నీ పుస్తకంలో పట్టీలు రాశారమ్మా, కన్ఫ్యూజ్ మీరు రాసుకొని కన్ఫ్యూజ్ కాకండి, జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత పుస్తకంలో మీకోసం అమృత ఆహారం పుస్తకంలో రాశారు, జాగ్రత్తగా వినండి అంతే. సార్ మా పాపకి వైట్ మచ్చలు ఉన్నాయండి. బొల్లి, బొల్లి అంటారు దాంట్లో, చర్మ సంబంధిత రోగాల గురించి పుస్తకంలో రాశారు. ముఖ్యంగా కలబంద, కలబంద కషాయం, నువ్వుల నూనె అతి అద్భుతమైన పదార్థం. నువ్వుల నూనెని తాగించండి వారానికి ఒక రోజు, లేకపోతే ఒక వారం నువ్వుల నూనె, ఒక వారం కుసుమల నూనె, సాఫ్ఫ్లవర్ ఆయిల్ చాలా అద్భుతమైన పదార్థం. నువ్వుల నూనె వాడుతూ ఉండండి. శతపుష్పి సరస్వతి ఆకు అని ఉంది, శతపుష్పి సరస్వతి ఆకు కషాయాలు చాలా చాలా మంచివి. కొత్తిమీర ఆకు కషాయం కూడా చాలా మంచిది. సరస్వతి ఆకు ఏమంటారు, హైడ్రోకొటైల్ అంటారు, హైడ్రోకొటైల్ అక్కడ ఉంది, యాక్చువల్లీ అక్కడ చూశాను నేను. సరస్వతి ఆకు చాలా చాలా మంచిది. దాన్ని నువ్వుల నూనెలో వేసి దాన్ని పూసుకోవటం వల్ల కూడాను చాలా, అంటే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయమ్మా, మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు తీసుకుంటూ ఈ ఆకుల కషాయం, దానికి తోడు అండుకొర్రలు, కొర్రలు ఎక్కువగా వాడాలి. కలబంద, కలబంద తెలుసుగా, కలబంద కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలబందల్లో ఉన్న ఆ తీరులు తీసుకొని రాత్రిపూట కానీ పొగలుపూట సోపు వాడకండి, దాంతోనే ముఖాన్ని రుద్దుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత స్నానం చేయించండి. చాలా ఈజీగా పిల్లలకి చాలా వేగంగా బాగవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎ పేషెంట్ హూ 70 ఇయర్ ఓల్డ్, హీ హ్యాడ్ ఈ బొల్లి, 38 సంవత్సరాలు ఉన్న ఆయనకి ఈ కషాయాలు, ఈ భోజనం చేయడం మొదలుపెట్టిన తర్వాత 9 నెలల్లో పూర్తిగా మూసుకుపోయింది, బాగైంది. అంటే అంత వయసు, అన్ని సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం కూడాను బాగు చేసేదానికి ఈ పదార్థాలతో సాధ్యమవుతుందని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా. ఈ చర్మ సంబంధిత వ్యాధులన్నీ బొల్లికి మాత్రమే కాదు, సోరియాసిస్, ఇక్థియోసిస్, అంటే చర్మము ఈ చేపల పులుసుల్లాగా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట, ఆ భయంకరమైన రోగం కూడాను నేను చెప్పిన ఈ కషాయాలు, ఈ ఆహార పదార్థాలతో, మా తర్వాత నువ్వుల నూనె వాడటంతో చాలామంది బాగు చేసుకున్నారు. సో మొత్తం సోరియాసిస్, ఎగ్జీమా, వీపింగ్ ఎగ్జీమా, నాన్ వీపింగ్ ఎగ్జీమా, డ్రై ఎగ్జీమా, ఏమేమో పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా ఇటు కొద్దిగా అటు వేరే వేరే పేర్లు వస్తాయన్నమాట, చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్సు, రింగ్ వర్ము, బ్లాక్ వర్ము, రౌండ్ వర్ము, ఆ షేపులు పెట్టి రంగుల పేర్లు పెట్టి రోగాల పేర్లు పెట్టేస్తున్నారు. సో రోగాల పేర్లు చాలా ఉన్నాయి, కానీ మోసం ఎక్కడైంది, చర్మము తనని తాను రక్షించుకోవట్లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ చర్మం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్గాన్ దట్ క్లీన్స్ థింగ్స్. ఆ క్లీన్ చేసే అంగాన్నే మనం గబ్బులేపుతున్నాము అని అర్థమైందా? సో దాన్ని శుద్ధం చేసుకునేదానికి ఈ కషాయాలు, ఈ నువ్వుల నూనె
చాలా బాగా పనిచేస్తుంది. అందులో సరస్వతి ఆకు చాలా చాలా ముఖ్యం. నేసల్ పాలిప్, ఓకే, ముక్కులో దుర్మాంసం పెరుగుతుంది అని, నో ప్రాబ్లం అమ్మ, చాలా చాలా సరళంగా బాగు చేసుకోవచ్చు. యాక్చువల్లీ బ్రయోఫిల్లం పిన్నాట అని, అదే రణపాల ఆకు, సాదాపాకు, తర్వాత యాక్చువల్లీ మీరు ఆశ్చర్యపోతారు, హలో, మిరప ఆకు, మిరపకాయ పెంచుతారు కదా, మిరప ఆకు కషాయం ఘాటుగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. మిరప ఈ నేసల్ పాలిప్కి క్యాప్సికం, అంటే పెద్ద మిరపకాయ అయినా పర్వాలేదు, చిన్న మిరపకాయ అయినా పర్వాలేదు, దాని కషాయం, అంటే మిరపకాయను కూడాను నీళ్ళల్లో వేయించి ఫిల్టర్ చేసి దాని కొద్దిగా తాటి బెల్లం వేసుకొని తాగొచ్చు అనమాట. కారంగా ఉంటుంది కానీ బెల్లం వేసింటారు కాబట్టి తాగేది. ఒక్క మిరపకాయ చాలు, ఎక్కువ కాదు, క్యాప్సికం అయినా కానీ వాడచ్చు. ఆ కషాయం లేకపోతే మిరపకాయ వద్దు అంటే మిరప ఆకులు, ఆ చెట్టు పెంచుకొని ఆకులు కషాయం, రణపాల ఆకు కషాయం తాగాలి. హోమియోపతిలో చాలా మంచి మంచి మందులు ఉన్నాయమ్మా, ఒక 20 మందులు ఉన్నాయి. ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 3 వారాల్లో బాగు చేస్తారు. క్లోజ్ అయినా కానీ కరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ముఖ్యంగా మీరు చేయించాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలైనా కానీ వాకింగ్ తీసుకెళ్ళాలి, వాకింగ్ ఈజ్ ఎ మస్ట్. ఈ గడ్డలు ఇవన్నీ కరగాలంటే అందరూ నడవాలి, బాగా నడవాలి, రక్తం తేలిక అవ్వాలి, పలుచు కావాలి. ఇప్పుడే స్మోకింగ్ గురించి, హౌ టు స్టాప్ స్మోకింగ్, మీరు ఎప్పుడైతే హౌ టు స్టాప్ స్మోకింగ్ అని అనుకుంటారో అప్పుడు మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు నిజంగా స్టాప్ చేయగలరు. కానీ నేను స్టాప్ చేయను, తాగుతూనే ఉంటాను, నాకేమీ అనుకుంటే మీరు ఎవరు ఏం చేసినా కాదు. అలాగే తరాయి కూడాను తాగాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. తాగకూడదు అని అనుకుని మీరు తాగుతూ ఉంటారనుకోండి, అబ్బా ఆపు చేయాలి ఆపు చేయాలి కావట్లేదు అనే వాళ్ళకి చాలా సులభంగా మీకు ఈ పదార్థాలు సహాయం చేస్తాయి. అందులో కానుగ ఆకు, ఆముదపు ఆకు, తిప్పతీగ ఆకు, బిల్వం ఆకు, తర్వాత తంగడి ఆకు అని ఉంది, తంగడి చెట్టు, ఆ పసుపు పచ్చగా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకుల కషాయాలు మీరు వరుసగా కాఫీలు టీలు మానుకోవాలన్నా కానీ ఇదే కషాయాలు తాగండి. కావాలంటే కాఫీలో ఈ కషాయం వేసుకొని తాగండి కొన్ని రోజులు, వెంటనే ఆపులు చేయలేరు కదా. కాఫీ తాగటం అంత వదిలిపెట్టడం అంత ఈజీ కాదు. పొద్దున్న లేస్తే ఒక కాఫీ కావాలి, సాయంకాలం అయితే ఒక కాఫీ కావాలి, లేకపోతే తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంది, ఏమేమో అవుతుంది. సో ఈ దుశ్చటాల నుంచి బయటపడేదానికి దేవుడు ఇచ్చాడు మనకి, కానుగ ఆకు ఇచ్చాడు, చమురు ఆకు, ఆముదపు ఆకు ఇచ్చాడు, జామ ఆకు, తిప్పతీగ ఆకు. తిప్పతీగ ఆకు అద్భుతమైన ఆకు, చాలా అద్భుతమైనది. గ్యాంగ్రీన్కు పనిచేస్తుంది ఈ చెండు పువ్వులాగా, దానికి తోడు డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ హృదయ రోగాలకి రామబాణం తిప్పతీగ, తిప్పతీగ ఆకు కషాయం చాలా చాలా మంచిది. ఎపిలెప్టిక్ కన్వల్షన్స్, ఫిట్స్, అది 6 నెలల నుంచి 1 సంవత్సరంలో 20 సంవత్సరాల నుంచి వస్తున్న ఫిట్స్, టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రిజియం, ఇవన్నీ ఉదయం సాయంకాలం రాత్రి ఇంతింత తీసుకుంటుండే వాళ్ళు కూడాను కొర్రలు అండు కొర్రలు సతతంగా 3-3 రోజులు వాడుతూ, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ, కషాయాల్లో మీకు అద్భుతంగా పనిచేసేది బిల్వపత్రం, గరిక, పసుపు, శుంఠి. ఈ కషాయాల్ని సతతంగా వాడుతూ ఉండండి. ఇంకా కొన్ని కషాయాలు పుస్తకంలో కూడా రాశారు, పార్శ్వవాయువు, లక్వా, పార్కిన్సన్, ఆల్జైమర్, ఇవన్నీ నర దౌర్బల్యానికి సంబంధించిన రోగాలు, అన్నిటినీ క్షుణ్ణంగా హ్యాపీగా 6 నెలల నుంచి 1 సంవత్సరంలో బాగు చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అబ్బాయి, 38 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, 15 ఇయర్స్ ఆర్ 17 ఇయర్స్ ఏజ్లో మొదలైంది. టెగ్రిటాల్ ఉదయం 200 మిల్లీగ్రాములు, సాయంకాలం 200 మిల్లీగ్రాములు, వాల్ప్రోయిక్ యాసిడ్ 5 ml 10 ml. చిన్నపిల్లోడు మొదలుపెట్టి వాడు దాన్ని వదిలిపెట్టలేక ఇంకా లిక్విడే తీసుకుంటూ ఉండినాడు అనమాట. 38 ఇయర్స్ అబ్బాయి, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నా దగ్గరికి వచ్చి. 6 నెలలు ఈ భోజనం మొదలుపెట్టిన తర్వాత రోజు ఒకసారి వచ్చేది,
పది రోజులకు ఒకసారి రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంతవరకు ఒక్కసారి రాలేదు. ఈ ఫిట్స్ వాళ్ళకి మామూలుగా ఈ పూర్ణిమ లేకపోతే ఈ అమావాస్య వచ్చినప్పుడు వచ్చేస్తాయన్నమాట చాలామంది ఫిట్స్ వచ్చేవాళ్ళు. సో ఆ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. గరిక కషాయం, ఆ పున్నమి అమావాస్య వచ్చినప్పుడు గరిక కషాయం ఒక వారం తాపితే అటు ఇటు చాలామందికి వెంట వెంటనే బాగవటం మొదలు పెడుతుంది. మూల ఆహారం కొర్రలు, అండుకొర్రలు, అన్ని నరదౌర్బల్యానికి సంబంధించినకి కొర్రలు అండుకొర్రలు చాలా అద్భుతమైన ఆహారం. క్షయ, క్షయరోగం, శ్వాసకోశ సంబంధిత రోగాలన్నిటికీ అద్భుతమైన ఆహారము కొర్రలు. కొర్రలు 4 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తీసుకోండి. దానికి శుంఠి, పసుపు, సాదాపాకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవన్నీ అద్భుతమైన కషాయాలు. శ్వాసకోశ క్యాన్సర్ కూడాను ఈ కషాయాలు పనిచేస్తాయి. నేను పుస్తకాల్లో చెప్పలేదు, ఇవన్నీ చాలామందికి వివిధ రకాలుగా పనిచేసే, అంటే మీ పోపు డబ్బాలోనే ఉన్నాయి మందులన్నీ. నేను చెప్పిన మందులన్నీ జీలకర్ర, ఆవాలు, మిరియాలు, శుంఠి, పసుపు అన్నీ మీ చేతుల్లో ప్రతిరోజు ఉన్నాయి. మీరు దాని గురించి ఆలోచించండి, కషాయాలుగా వాడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఆ వెరికోస్ విన్స్ గురించి పుస్తకంలో రాశాము. టమోటా చాలా బాగా పనిచేస్తుంది దానికి. టమోటా జ్యూస్ తాగండి. టమోటా యాక్చువల్లీ మీరు ఇలా పిసికి జ్యూస్ను ఆ వెరికోస్ విన్స్ మీద పోసుకొని రాత్రి లేకపోతే పగులు స్నానానికి 1 గంట ముందు వారానికి 2-3 సార్లు చేసుకుంటూ ఉంటే తగ్గిపోతూ వస్తుంది. అంతేందుకు హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి, చాలా మంచి మందులు ఉన్నాయి. సో మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారికోస్ విన్స్ 6 మంత్స్లో బాగవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా కావాల్సిన ఆహారం అరికలు, సామెలు. ఎక్కువగా అరికలు తినండి, సామెలు తినండి. అంటే 3 రోజులు అరికలు, 3 రోజులు సామెలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యం. చాలా ఆస్టియోపోరోసిస్, నువ్వులు. యాక్చువల్లీ ఒక మేము పల్లెకు వెళ్ళాము అనమాట, కర్ణాటకలో పల్లెకు. ఒక అవ్వ ఇలా ఇలా వణిపోయింది 70 సంవత్సరాలు. నా లెక్చర్ విని నువ్వుల లడ్డు వరానికి ఒకసారి తినడం మొదలుపెట్టింది. మళ్ళా నేను 6 నెలల తర్వాత అదే పల్లెకు వెళ్ళాను లెక్చర్ ఇచ్చేదాన్ని. ఇలా నెట్టిగా నించుకొని దగ్గరకు వచ్చి, నువ్వు 6 నెలల క్రితం నువ్వుల లడ్డు తినమన్నావు, తిన్నాను, ఇప్పుడు నేను నీట్గా నించున్నానని ఫోటో తెచ్చి పక్కన చూపిస్తాను. 70 ఇయర్ ఓల్డ్ లేడీ. దానికి తోడు అండుకూరలు అద్భుతంగా పనిచేస్తాయి ఆస్టియోపోరోసిస్. అంటే మీరు పాలు తాగటం ఆపుచేయాలి, పన్నీరు తినటం ఆపుచేయాలి. పన్నీరు ఈజ్ 1 కిల్లర్ ఫర్ బోన్స్ ప్రాబ్లం. పన్నీరు ఏమవుతుందంటే, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు పాలని. ఇప్పుడు 1 నిమిషం ఉండండి, చెప్తున్నాను. పన్నీరు గురించి చెప్పలేదు నేను. పన్నీరు ఈజ్ నాన్ సెన్సికల్ వే ఆఫ్ ఈటింగ్. పన్నీరు చాలా చెడ్డది, ఎందుకంటే పాలల్లో ఉన్న స్టెరాయిడ్స్ 8 లీటర్లని మీరు 1 కేజీ పన్నీరుగా తయారు చేయాలి. ఆ పాలు మంచివా చెడ్డవా వేరే విషయం, బట్ అంటే ఏమిటి, మీరు 8 లీటర్లు పాలు తాగినప్పుడు వచ్చిన ఆ కెమికల్ డోసు 100 గ్రాములు 200 గ్రాములు పన్నీరులోనే మీ నోట్లోకి వేసుకుంటున్నారన్నమాట. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, పన్నీర్ బాగా తినండి, మంచిది. హోటల్ పోతే చాలు పన్నీర్ పొలక్ పొలక్ పన్నీర్, ఇంకా ఇటువైపు అటువైపు పేర్లు పెట్టుకొని ఏంటది టీ పన్నీర్ టిక్కా ఏదేదో పేర్లు. సో ఈ పన్నీర్లు తిని జనాలకు బోన్స్ వీక్ అయిపోతుంది. తినేదానికి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కొవ్వు అంతా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది. నేలక కొవ్వు కదా, కొవ్వు పడుతూనే మళ్ళీ కావాలి తినాలనిపిస్తుంది. జాగ్రత్త. నమస్తే డాక్టర్ గాదిరి గారు. ప్యాంక్రియాటిటిస్, ప్లీహము, క్లోమము అన్నీ కొవ్వుకు సంబంధించిన పదార్థాలు. కాబట్టి ఊదలు అక్కి ఎక్కువగా తినండి. కషాయాల్లో మీకు క్లోమానికి తమలపాకు ఆకు కషాయం చాలా చాలా మంచిది సార్. మిగిలింది ఉంది కదా, దాన్నైనా రక్షించుకోండి. తీసేసిన దాన్ని ఏమి చేయలేము, మళ్ళీ అది వెనక్కి రాదు. సో ఉన్నదాన్ని రక్షించుకునేదానికి తమలపాకు ఆకు కషాయం, బిల్వ ఆకు కషాయము, తర్వాత మెంతాకు. మెంతాకు చాలా మంచిది. నమస్తే డాక్టర్ గాదిరి గారు.
బెంగళూరు ఈస్ ట్రయింగ్ ఫర్ యువర్ అపాయింట్మెంట్ సార్. అఫ్ కోర్స్ వీ టు అగ్రీ. తనకి ఐజీఏ నెఫ్రోపతి అన్న ప్రాబ్లం ఉంది సార్. 8 ఇయర్స్ బ్యాక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందండి. 8 ఇయర్స్ ఈజ్ ఆల్ రైట్. లాస్ట్ 4 మంత్స్ నుంచి క్రియాటినిన్ లెవెల్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ సార్. 2.7 నుంచి 4.7కి వెళ్ళిందండి. సో లాస్ట్ 4 నెలల నుంచి ఈ రోజు కూడా మార్నింగ్ దాదాపు 10 మంది 10 ఫోన్లు పెట్టుకుని ట్రై చేశారు. ఐఎమ్ సారీ బట్ అఫ్ కోర్స్ టు అండర్స్టాండ్. ఐఎమ్ ఆల్సో సారీ, ఐ కెన్ నాట్ అండర్స్టాండ్. ఐ నో, ఐ అండర్స్టాండ్. సో దానికి మీరు చెప్పినట్టు లాస్ట్ టైం హైటెక్స్లో వచ్చినప్పుడు ఆ రణపాల ఆ 2-3 కషాయాలతో స్టార్ట్ చేశారండి. 4.7 నుంచి 4.2కి వచ్చిందండి లాస్ట్ ఈ 1.5 మంత్లో. బట్ హీఈస్ లిటిల్ వరీడ్ సార్. ఏ సి 1.5 మంత్లో మీకు 0.5 యూనిట్ తగ్గింది. అంతేకాకుండా హీ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. ఇంకొక విషయం, 6 వారాల నుంచి 6 నెలలు డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ మీరు చేయాల్సింది ఇంతే. కానీ ఇది కృతకంగా తయారైంది కాబట్టి ఇంకొద్దిగా సమయం ఎక్కువ తీసుకోవచ్చు. అదే న్యాచురల్గా ఉండింటే వెంటనే రెస్పాండ్ అవుతుంది బాడీ. ఇలా కృతకంగా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, బట్ ఇట్ విల్ సర్టన్లీ హెల్ప్ హిమ్. లెట్ హిమ్ కంటిన్యూ రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర కషాయాలు, తర్వాత దానికి తోడు అరికలు, సామెలు, గంజి రూపంలో భోజనం చేయమని. సార్ ఒక డౌట్ అండి, గంజికిను రైస్కి ఏంటి సార్ డిఫరెన్స్? గంజికి రైస్కు తేడా ఏమిటి అంటే దీన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఫ్లాష్ బ్యాక్. మంచి సినిమా తీసేవాడైతే ఇలా ఫ్లాష్ బ్యాక్. మానవ జాతి ఈ ట్రోలు దంచేది ఇదన్నీ ఇంకా ముందు రాకముందు C4 ఫుడ్స్ అంటారు దీనిలో. ఈ వీళ్ళందరూ మిల్లెట్స్ అని ఒక పెద్ద పదంలో వాడేస్తున్నారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ మిల్లెట్టు, ఇది మిల్లెట్టే అది మిల్లెట్టే అంటున్నారు. యాక్చువల్లీ మిల్లెట్స్ ఆర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫర్ వన్ ఫిజియలాజికల్ అండ్ వండర్ఫుల్ రీజన్. బియ్యము గోధుమలు C3 ఫుడ్స్ అంటారు. అంటే అందులో సరే ఇది జాగ్రత్తగా వినండి, ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచి ప్రశ్న అడిగారు, సో కొద్దిగా ఓపిక్గా వినండి. ఇది చాలా టెక్నికల్ ప్రశ్న. ఇది గంజి ఎందుకు పనిచేస్తుంది, అన్నం ఎందుకు పనిచేయదు, అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ C4 ఫుడ్స్ అంటారు. C4 ఫుడ్ అంటే గ్లూకోజ్ని పత్రహరిస్తూ కిరణజన్య సంయోగ క్రియ మూలకంగా తయారు చేస్తుంది. తయారు చేసేటప్పుడు పైరూవిక్ యాసిడ్ నుంచి, ప్లీజ్ లిసన్, పైరూవిక్ యాసిడ్ నుంచి ఒక్కొక్క కార్బన్ యూనిట్ని యాడ్ చేసి C6గా తయారు చేస్తుంది. అది బియ్యంలోనూ గోధుమల్లోనూ జరుగుతుందన్నమాట. ఆ C3 to C4 అయ్యేదానికి నీళ్ళ ఆవశ్యకత ఉందన్నమాట. అంటే ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ మోర్ వాటర్ దట్ C4 కెన్ బికమ్ ఫాస్టర్ అండ్ మోర్. అందుకే ఈ వరి బియ్యము గోధుమలకి నీళ్లు కడితే దిగుబడి ఎక్కువ అవుతుంది. కానీ ఈ C4 ఫుడ్స్లో ఆ స్టెప్ను బైపాస్ చేసి ఆక్సలో అస్టిక్ యాసిడ్ని ఎంచుకొని గ్లూకోజ్ని తయారు చేస్తాయి ఈ అద్భుతమైన పదార్థాలు. అంటే మీరు నీళ్లు ఇచ్చినా నీళ్లు ఇవ్వకపోయినా గ్లూకోజ్ రెడీ అవుతుంది. అంటే నీళ్లు కట్టడం మీద ఈ గ్లూకోజ్ తయారు కావడం డిపెండ్ కాలేదు. అంటే నీళ్లు మీకు దిగుబడి ఎక్కువ చేయవు ఈ సిరిధాన్యంలో. అందుకే 4 వానలు వచ్చినా కానీ ఇది పంట పండుతుందన్నమాట. వరి పంట అలా కాదు. ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి అక్కడ మాత్రమే వరి పెంచగలరు. అందుకే 100 సంవత్సరాల క్రితం కూడాను ఈ మధుమేహ రోగం వచ్చిన వాళ్ళు ఎవరప్పా అంటే పెద్ద పెద్ద చెరువుల కింద భూములు ఉన్న జమీందారులు, చూడప్ప మేము వరి బియ్యం పెంచుకున్నామని అదే తింటూ పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళు అని, పేదవాళ్ళు ఈ కొర్రలు సామెలు తినేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ బరడు భూముల్లో, బంజరు భూముల్లో, మెట్ట భూముల్లోనూ 4 వానలు వస్తే పెంచే పెరిగే ధాన్యాలు ఇవి. అది C4 ఫుడ్స్ అంటారు. అంటే ఇక్కడ నీరు అతి ముఖ్యమైనది. ఆ నీటిని దాటేసి ఆక్సలో అసిటిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ చేసుకోవటం ఈ అద్భుతమైన క్రమం. అంటే ఇది ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ పీచు పదార్థం ఆ 8-7 పొరల్లో అమర్చేదానికి ఇది అతి ముఖ్యమైన స్టెప్. ఆక్సలోకేసించి గ్లూకోజ్ చేసుకునే దానికి ఈ పీచు పదార్థాన్ని తోడుగా తీసుకొని గ్లూకోజ్ని తయారు చేస్తుంది అన్నమాట. అంటే ఆ రచనాత్మకంగానే వేరే ఉంది ఇది అని.
ఈ విషయం చాలా మందికి తెలియదు. మిల్లెట్స్ అంటే అదొక ధాన్యం, అది నీళ్ళు లేకుండా పెరుగుతుంది అంటే మీరు అది తింటే మీ దేహంలో నీళ్ళు లేకుండా పోతాయి, అలా ఇలా మాట్లాడడం మొదలు పెడతారు. బట్ దే డోంట్ నో దిస్ అద్భుతమైన విషయం ఇది. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ పీచు పదార్థం ధాన్యంలో ఉండటం వల్ల మీరు వంట వండేటప్పుడు దాన్ని నానబెట్టి వండండి అని చెప్తుంటాను, రాత్రి నానబెట్టి ఉదయం వండండి. అంటే ఆ 8-8% పీచు పదార్థం నీళ్లను బాగా పీల్చుకున్నప్పుడు అది బాగా వికసిస్తుంది. అప్పుడు మీరు వంట చేస్తే అది బాగా వికసించి పీచు పదార్థం, పిష్ట పదార్థం అంత అంతంగా అంచెలంచెలుగా మీ దేహంలోకి గ్లూకోజ్ను రిలీజ్ చేస్తుంది. ఇది ముఖ్యం. అంటే ఇంకా మీ పూర్తిగా ఆన్సర్ చేయలేదు, విషయం పూర్తిగా చెప్పలేదు. ఈ ధాన్యం పైన పొరలు కూడాను పీచు పదార్థం. అంటే మానవ జాతి మొదటగా గమనించింది ఏంటంటే ఈ సిరిధాన్యాల్ని, C4 millets, ఎవ్రీవేర్ దేవర్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. మొత్తం మన దేశంలోను, అమెరికాలోను, ఇటలీలోను, ఎక్కడంటే అక్కడ అన్ని చోట్ల, కొండ చర్యల్లోను, నీళ్లు ఎక్కువ ఉన్న చోట, తక్కువ ఉన్న చోట, అన్ని చోట్ల పెరుగుతుంది. సో ఈ ధాన్యం కింద పడిపోయింది. అప్పుడు పంటలు పెంచి పైరు కట్ చేసి రెడీ చేసుకునేది ఏం లేదు, అవెంతకవే పెరిగేటివి. ఎండ వచ్చి వాడిపోయి కింద పడిపోతే ధాన్యం వీళ్ళందరూ వెళ్ళి దాన్ని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని వంట చేసుకునేవాళ్ళు. అంతే, ఇంకేమి చేసేవాళ్ళు కాదు. రోజు 2 రోజులు నానబెట్టేవాళ్ళు. ఆ 2 రోజులు నానబెట్టేటప్పుడు ఏమయ్యేదంటే ఫర్మెంటేషన్ మొదలయ్యేది. ఆ ఫర్మెంటేషన్ అంటే ప్రోబయాటిక్స్ అంటారు, అద్భుతమైన క్రియ. ఈ ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ గురించి మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ 1/2 గంట చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రోబయాటిక్స్ అంటే ఎప్పుడైతే నానబెడతామో అప్పుడు కొద్దిగా ఫర్మెంటేషన్స్, అంటే ఆ దాని మీద ఉన్న పీచు పదార్థాలు కొన్ని సూక్ష్మజీవుల్ని ఆహ్వానిస్తుంది అన్నమాట. అవి మన దేహంలో, యాక్చువల్ మన దేహంలో 100 జీవకోశాలు ఉంటే 1 కోటి జీవకోశాలు ఈ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. వీఆర్ నాట్ జస్ట్ వాట్ వీఆర్, వీఆర్ యాక్చువల్లీ హోస్టింగ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ థింగ్స్ టు హెల్ప్ అస్. సో ఈ ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్ కండిషన్ని ఈ గంజి రూపంలో మనం తీసుకున్నప్పుడు మన దేహంలో ఆ అద్భుతమైన సమతులనం దొరుకుతుంది అన్నమాట. అంటే గంజి రూపంలో మనం ఆహారాన్ని సేవనం చేసినప్పుడు, అంటే నానబెట్టి వండి తింటున్నప్పుడు ఈ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ కండిషన్ వల్ల, దట్ ఈస్ హౌ యు క్రియేట్ యువర్ రెసిస్టెన్స్. అంటే ఇది జస్ట్ అనారోగ్యాన్ని పారదోలటం కాదు, ఒకే ఎత్తుకు 2 పిట్టలు, అంటే ఒకే రాయికి 2 పిట్టలు. అనారోగ్యం పోతుంది, రోగ నిరోధక శక్తి పైకి వస్తుంది. అంటే ఇది 100 సంవత్సరాలు కాదు సార్, 1000 సంవత్సరాలు మానవ జాతి మొత్తం గంజి రూపంలోనే ఆహారాన్ని సేవనం చేసింది. అంటే మన పొట్ట, మన పచన నాళం 1000 సంవత్సరాలు ఆహారం ఏమి నమ్ముకునింది, ఏది సాధన అయింది, ఏది అభ్యాసం అయింది, గంజి. అంటే మనము iPhone 5, iPhone 6, iPhone 7 అని టపాల్ 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 అని మోడల్ మారవు. 1000 సంవత్సరాలైనా కానీ మన జీర్ణాలం అలాగే ఉంది, మారలేదు. ఇంకా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే మనం అందా అనుకుని ఈ బియ్యము ఇలా పొడి పొడిగా చిత్రాన్నాలు బిర్యానీలు అంతా 40-50 సంవత్సరాలే. నిజంగా మానవ జాతి పొట్టకు, పచన నాళానికి 1000 సంవత్సరాలు ఆహారంగా పోయింది. అంటే జెనెటికలీ ట్యూన్ అయ్యింది గంజి. అందుకే ఏ రోగం వచ్చినా మీకు ఉద్బలనంగా ఉంది అంటే, నేను ప్రతి ఒక్క సభల్లో చెప్పేది మొదటిగా 6 వారాల నుంచి 9 వారాలు గంజి రూపంలో తీసుకోండి, మీ రోగం వేగంగా బాగవుతుంది. అర్థమైందా? చాలా సంతోషం మీరు ఆ ప్రశ్న అడిగినందుకు. పడేయకూడదు, పడేస్తే దాంతో చారు చేసుకోండి, సాంబార్ చేసుకోండి, లేకపోతే పప్పులో వేసుకోండి. అంటే కొందరు బయటికి తీయచ్చు, తీయకూడదని కాదు, అందులో ఉన్న పోషకాంశం మళ్ళీ మీ నోట్లోకి పోవాలి. కూరగాయలు అన్నీ వాడుకోవచ్చు, కానీ రోజుకు ఒకటి. అన్ని కూరగాయలు ఈ ఫ్రూట్ సలాడ్ అని ఈ కాన్సెప్ట్ గబ్బు గబ్బుగా ఉంది. ఈ పండు ఆ పండు అన్ని పండ్లు వేసుకొని, ఐస్ క్రీమ్ వేసుకొని, దాని మీద చాక్లెట్ వేసుకొని, సండే బుండే అని తినకండి. ఒక్కసారి కడగండి, ఎక్కువసార్లు కడగద్దండి. సో ఈ కూరగాయల గురించి చెప్పేస్తాను, వచ్చేసింది మాట వచ్చేసింది కదా.
గంజితో పాటు ఏదో ఒక్క కూరగాయ, ఒక్క ఆకుకూర, లేకపోతే రెండు మూడు కూరగాయలు తినాలంటే మార్పు ఉండినివ్వండి. దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ మూడు కలుపుకొని తినద్దండి. అన్నీ ఒకే రకమైన జాతులు. సో ఒక సొరకాయ తింటే మీరు క్యారెట్ తీసుకోవచ్చు, బీన్స్ తీసుకోవచ్చు, అంటే వేరే వేరే ఒక నీరు తరకారీ, వేరు తరకారీ, తీగ తరకారీ అంటారు, తీగ కూరగాయలు. ఆకుకూరలు, ఆకుకూరలు ఉన్నాయి కదా, అన్ని కలగా పులగంగా వేసుకోవద్దు. ఒకరోజు మెంతాకు తినండి, ఒకరోజు శతపుష్పి తినండి, ఒకరోజు చుక్కాకు తినండి, ఒకరోజు పాలాకు తినండి. అన్ని ఆకులు మంచివే అని చెప్పి అన్ని కలుపుకొని తినేస్తే ఆకుకూరలు కూరగాయలు 95% నీళ్లు. అంటే చాలామంది మోసాలు చేస్తున్నారు ఈ న్యూట్రిషనిస్ట్లో, ఆకుకూరల్లో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని. ఏది లేదు, అక్కడ ఉండేది నీళ్లే. అంటే మీరు ఆకుకూరల నుంచి మీకు పోషకాంశాలు, విటమిన్లు కావాలంటే 18 కేజీలు తినాలి, ఎందుకంటే నీళ్ళ అంశం అంత ఎక్కువ ఉంది. సో యు ఈట్ కూరగాయలు, ఆకుకూరలు ఎందుకు తింటున్నారంటే ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ కాన్సెప్ట్ కోసం. అంటే మన దేహంలో ఈ కొంచెం దానికి కావలసిన సమతూలనాన్ని, దానిలోకి కావాల్సిన పోషకాంశాలను అందిచేయడానికి. మీకు కావాల్సింది కాదు, మీకు కావాల్సింది సరిపోవు. 18 కేజీలు ఆకుకూరలు తింటే మీకు సంబంధం దొరుకుతాయి. అంటే ఆకుకూరల నుంచి మీకు విటమిన్లు గిటమిన్లు రావు, ఉన్నాయి లేవని కాదు, కానీ అవి కావాల్సిన సూక్ష్మజీవులు వేరే ఉన్నాయి. ఆ సూక్ష్మజీవుల మీద మీ ఆరోగ్యం నిలిచింది కాబట్టి మీకు ఈ కూరగాయలు అవన్నీ కావాలి. కానీ న్యూట్రిషన్ కోసం కాదు, న్యూట్రిషన్ కోసము సిరిధాన్యాలే, సిరిధాన్యాలే, ఇంకేమీ లేదు. పప్పులు కూడా అవసరం లేదు, ఎందుకంటే సిరిధాన్యాల్లో ప్రోటీన్ కూడా ఉంది. కానీ లేదు అని ఒకే బ్రష్తో చెప్పలేను. వారానికి ఒకసారి ఒక చిన్న పిడికెడుతో మొలకలు తినండి. ఓ ప్రోటీన్ కావాలి అని గూడు వేసుకొని వట్టి మొలకలు తిన్నారంటే కష్టపడతారు, మీ మూత్రపిండానికి చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రోటీన్ ఎక్కువైతే మూత్రపిండం కష్టపడుతుంది. సో ఈట్ లెస్ దాల్, వారానికి 2 సార్లు చాలు మొలకలు. ఎక్కువ తినకండి. చాలామంది మొలకలు మంచివని ఇన్ని తింటున్నారు, చాలా తప్పు, చాలా ఇబ్బందులు అవుతాయి. సిరిధాన్యాల్లోనూ ప్రోటీన్ ఉంది, మనకు కావాల్సింది 6-8% అంతే, ఇంకేమీ లేదు, ఇబ్బందులు ఏం లేవు. సో పిల్లలు పెరిగే వాళ్ళకి ప్రోటీన్ కొద్దిగా ఎక్కువ కావాలి. వాళ్ళకి కావాలంటే ఒక పిడికడు ద్విదళ ధాన్యాలు, అంటే అది ఒక ధాన్యమే ఉండడం మంచిది. మినుములు కానీ, పెసలు కానీ, కందులు కానీ, శనగలు కానీ అన్నీ కలిపేసి మిక్స్, అంటే మీ హెచ్బిఏవన్సీ 8 దాదాపుల్లో ఉంటే తినొచ్చు, 12-11 ఉంటే తినకండి. కషాయాల్లో ఉందండి, దాన్ని మళ్ళా చాలాసేపు అవుతుంది తర్వాత. ఇబ్బంది లేదు, కొద్దిగా రుచికి తగ్గట్టు. ఉప్పు చెడ్డది కాదు, కానీ ఈ టేబుల్ సాల్ట్ ప్రతి కణం చుట్టూ డెసికెంట్ అని ఉంటుంది. అంటే ఉప్పు మామూలుగా ఇక్కడ వేస్తే వాతావరణంలో నీళ్ళని పీల్చుకోవాలి, కానీ మీ టేబుల్ సాల్ట్ 6 నెలలు ఉన్నా కానీ అలాగే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఉప్పు కణం చుట్టూ దెర్ ఇస్ ఎ కెమికల్ దట్ ఇస్ ప్రివెంటింగ్ ద వాటర్ టు గోయింగ్. అంటే మీరు ఇంత ఉప్పు తిన్నా కానీ అందులో 1/18% మీరు ఈ డెసికెంట్ కెమికల్ని తింటున్నారని. సో టేబుల్ సాల్ట్ వాడకండి, సముద్రపు ఉప్పు రుచికి తగ్గట్టుగా వాడుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. గ్లూకోమా గురించి చెప్పానండి, అంత కట్టికి శతపుష్ప, ఐఎమ్ షో ష్యూర్ గ్లూకోమా కన్న గురించి చెప్పానా లేదా? చెప్పానండి. పుస్తకంలో చూడండి. ఏదైనా ఎస్, కొవ్వుగడ్డలు ఒంటి మీద, లైపోమా గురించి కూడా చెప్పాను నేను. వెరీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ చెప్పలేనండి, కూర్చొని చూసి చేయాల్సి వస్తుంది. మరీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ గురించి అడగండి ప్లీజ్. చాలా టెక్నికల్ విషయం అమ్మా, తర్వాత మీతో ఇండివిజువల్గా మాట్లాడు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ పుస్తకంలో చూడండి, లేదంటే మీకు పీడిఎఫ్ ఫైలు మీకు బుక్ పంపిస్తాము, ఆ పీడిఎఫ్ ఫైల్ కోసం మీరు సెల్ నెంబర్ నోట్ చేసుకోండి.
కాదర్ గారి అపాయింట్మెంట్ కోసం ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. 9448561472 9448561472 ఎవ్రీ మంత్ ఫోర్త్ సండే మార్నింగ్ 10 to ఎవ్రీ ఈవెన్ మంత్ అంటే ఇప్పుడు 28 ఈ రోజు ఇచ్చాము, మళ్ళా 12వ ఆదివారం, మళ్ళా 12వ ఆదివారం, మళ్ళా 12వ ఆదివారం ఉదయం 8:30 రెండు నెంబర్, ఒకటి నాది ఇంకొకటి మా భార్యది. 9448561472 9449 3445 9480193445 9446112 వాక్ చేయండి, బాగా వాక్ చేయండి, 2 గంటలు 3 గంటలు వాక్ చేయండి. తర్వాత ఈ ముక్కు ఒకవైపు మూసి ఇంకొక వైపు మూసి ఉసిరాట. ఇతను ఐటీ లైఫ్ స్టైల్ గురించి చెప్పమంటున్నాడు. ఐటీ కంపెనీలు ఉంటే ఒక లెక్చర్ అరేంజ్ చేయండి, వచ్చి మీకే 2 గంటలు లెక్చర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మీకు ఈ పుస్తకం పీడిఎఫ్ ఫైల్ కావాలంటే, మీకు దీనికి సంబంధించిన వేరే పుస్తకం ఉంది, దానికోసం నేను పీడిఎఫ్ ఫైల్ పంపుతాను. దీనికి రిక్వెస్ట్ పంపించండి. 9939343749 9939343749 9939343749 పీడిఎఫ్ ఫైల్ కోసం మీరు వాట్సాప్లో హాయ్ చెప్పండి, మీకు బుక్ కావాలని చెప్పేసి ఆ బుక్ మీకు బుక్ పంపిస్తాం. 9939343749 మీరు బుక్ కావాలని చెప్పేసి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. అలాగే ఈ మీకు ఇంకా మీకు సంబంధించిన విడివిడిగా డౌట్లు చాలా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మీరు వీడియోలు ఉన్నాయి. రైతునేస్తం కనుక మీరు యూట్యూబ్లో రైతునేస్తం వెళ్ళినట్టయితే దాదాపు 40 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చాము ఆల్రెడీ. మీరు మీకు సంబంధించిన ఆన్సర్లు దాంట్లో ఉంటాయి. దయచేసి మీరు ఆ యూట్యూబ్లో రైతునేస్తం యూట్యూబ్లో కనుక మీరు వెళ్ళినట్టయితే వాటన్నిటిని కూడా చూడవచ్చు. మీరు ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇంకేదైనా డీటెయిల్స్గా ఉన్నా కానీ మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే రైతునేస్తం అని మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి అడిగారు మీరు 9549343749